సో హాయ్, నా పేరు రామకృష్ణ. సో ఈరోజు ఏం టాపిక్ చెప్దామని చెప్పేసి నేను ఆలోచిస్తున్నప్పుడు ట్విట్టర్లోనే ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడ పడితే అక్కడ హ్యాష్ ట్యాగ్లు పెట్టేసి నోసే నవంబర్ అనేది హల్చల్ అవుతుంది. చాలాసార్లు పోస్ట్ చాలామంది పెట్టేశారు. యాక్చువల్ నాకు కూడా లాస్ట్ ఇయర్ కూడా దాని గురించి తెలియదు, కానీ నేను కూడా నోసే నవంబర్ అని చెప్పేసి ఆ మంత్ మంత్ సేవ్ చేయకుండా ఉన్నాను నేను కూడా. సో ఈసారి అసలు ఏంటి దాని కథ అని చెప్పేసి తెలుసుకున్న ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో తెలుసుకున్నా, సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు దాంట్లో ఉన్నాయి. అసలు ఆ నోసే నవంబర్ అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, దాని అనుకున్న కథ ఏంటి అనేది నేను తెలుసుకున్నా. సో ఇప్పుడు మీకు చెప్దాం అనుకున్నా. సో దీనివల్ల గడ్డలు పెంచడం వల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి అది కూడా చెప్తా. సో వెల్కమ్ టు సూపర్ డీలక్స్. సో నో సేవ్ నవంబర్ అనేది స్టార్ట్ అయింది 1999లో. అది ఆస్ట్రేలియాలోని సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ డిస్కషన్ పెట్టుకున్నారు. ఆ డిస్కషన్ మధ్యలో మాట్లాడుతుంది ఏంటంటే, ఆ టైంలో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో క్యాన్సర్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంది. సో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదా క్యాన్సర్, సో దీనికోసం ఏదైనా చేద్దామని ఒక థాట్ వాళ్ళకి వచ్చింది. సో వాళ్ళందరూ ఫండ్ రైజ్ చేసి వాళ్ళకి ఏమి సాయం చేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు అంత టైం స్పెండ్ చేయలేక, ఓకే మరి కానీ సాయం చేయాలని థాట్ ఉంది కానీ టైం లేదు వాళ్ళకి. సో వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు యాక్చువల్ మాట్లాడుకుంది అక్టోబర్లో, సో నెక్స్ట్ నవంబర్ వస్తుంది కదా, సో నవంబర్లో మనం సేవింగ్స్, హెయిర్ స్టైల్స్, ఫేషియల్స్ లాంటివన్నీ మానేసి ఆ మిగిలిన డబ్బులతోనే మనం ఫండ్, అంటే క్యాన్సర్తో ఎవరు బాధపడతారో వాళ్ళందరికీ ఫండ్స్ ఇద్దామని చెప్పేసి వాళ్ళు సో డిసైడ్ అయ్యి, ఆ అమౌంట్ని తక్కువ అమౌంట్ అవ్వచ్చు కానీ సాయం పెద్దది కాబట్టి సో ఇద్దామని డిసైడ్ అయ్యారు. సో అలా స్టార్ట్ అయింది, దానికి ఏం పేరు పెట్టారంటే దానికి మూవెంబర్ అని చెప్పేసి ఒక కమిటీ పేరులాగా దానికి పెట్టారు. సో అది స్టార్ట్ అయిన తర్వాత అది వరల్డ్ వైజ్ కూడా చాలా పెద్దగా ఫేమస్ అయింది అది. సో అది స్టార్ట్ అయిన 10 ఇయర్స్ తర్వాత అమెరికాలోని ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో ఫాదర్కి క్యాన్సర్ ఉంది. సో క్యాన్సర్తో చనిపోయాడు. వాళ్ళ పిల్లలు 8 పిల్లలు అనమాట, వాళ్ళకి 8 మంది పిల్లలు. సో వాళ్ళు ఏమనుకుంటే, మా ఫాదరు క్యాన్సర్ చనిపోయాడు, సరే డబ్బులు కూడా లేవు, సో మన ఫాదర్ లాంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తాయి కదా, సో వాళ్ళకి మన సాయం ఏదో చేద్దామని చెప్పేసి అనుకున్న టైంలో నో సేవ్ నంబర్ అనేది వాళ్ళు అప్పటికే విన్నారు. సో దీన్ని కంటిన్యూ చేసినట్టు ఓన్లీ అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా నో సేవ్ నంబర్ని ఫాలో అవుదాం. అంటే ఇప్పుడు అబ్బాయిలు అనుకో హెయిర్ స్టైల్స్, గడ్డలు, మీసాలు ఉంటాయి, కానీ అమ్మాయికి ఇంకెక్కువ అవుద్ది, అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయికి ఇంకెక్కువ అవుద్ది, పర్టికులర్ మానికులర్ అని చెప్పేసి చాలా చాలా ఉంటాయి. సో ఈ అమౌంట్ మొత్తం మనం ఫండ్స్లో ఇద్దామని చెప్పేసి స్టార్ట్ అయింది. సో అమెరికాలో స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే అది చాలా స్పీడ్గా మొత్తం వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయింది. సో ఇండియాలో కూడా మనకి 2-3 ఇయర్స్గా మనకి నో సేవ్ నంబర్ అనేది చాలా ట్రెండ్గా మారింది. సో నవంబర్ వస్తే చాలా అందరూ ఇంకా పెట్టేస్తూ సో నో సేవ్ నంబర్ అని. సో చాలామందికి ఈ విషయం తెలియక, దీని బ్యాక్గ్రౌండ్ ఉన్న కాన్సెప్ట్ లేకపోతే తెలియక, కాస్ తెలియక, సో స్టైల్ కోసం అని చెప్పేసి అందరూ ఫాలో అవుతున్నారని చెప్పేసి చాలామంది ఫాలో అవుతున్నారు. ఈవెన్ నేను కూడా లాస్ట్ ఇయర్ కూడా నవంబర్లో గడ్డం మేము చేసుకున్నాను తీయకుండా, ఎందుకంటే నో సేవ్ నవంబర్ అని చెప్పారు, దాని గురించి తెలియక. సో ఇప్పటి నుంచి ఈ వీడియో చూసిన ఎవరైనా కానీ ఓన్లీ ఇది ఒక స్టైల్ కోసం కాదు, ఇది ఒక ట్రెండింగ్ కోసం కాదు, దీని వెనక ఒక మంచి కాజ్ కోసం మీరు నో సేవ్ నవంబర్ అనేది మీరు ఫాలో అయితే బాగుంటుంది. మీరు సేవ్ చేసిన అమౌంట్ని క్యాన్సర్ వరకు కాకుండా మీరు ఎవరికి ఇచ్చినా అది, అంటే ఎవరికి సాయం కావాలంటే వాడికి ఇచ్చినా కూడా అది ఎంతో కొంత హెల్ప్ అవుద్ది. సో అది మీరు చెయ్యండి. యాక్చువల్లీ గడ్డం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదేంటంటే సన్ నుంచి వచ్చి అల్ట్రా రేస్ నుంచి మన ఫేస్కి తాకుండా గడ్డంకి, అంటే గడ్డం ఉంటప్పుడు మనకి దాన్ని కట్టుకుంటారు, సో దానివల్ల మనకి స్కిన్ ఎలర్జీ లాంటివి చాలా వరకు రావు. సో అది కూడా ప్లస్ ఉంది. సో ఇది ఒక ట్రెండ్ లాగా కాకుండా ఒక మంచి కాజ్ కోసం వాడతారని మేము ఆశిస్తున్నాం. సో నేను కూడా ఈ నవంబర్ మొత్తం సేవ్ చేసుకుండా నేను కూడా ఎంతో కొంత సాయం చేస్తున్నాను ఎవరికొకరికి. సో ఇది ఈరోజు వీడియో. ఇది కనుక నచ్చితే మీరు లైక్, కామెంట్, షేర్ చేయండి. అట్లనే మీరు అమౌంట్ సేవ్ చేసుకోకుండా అమౌంట్ సేవ్ చేసి అది కూడా వేరే వాళ్ళకి ఉపయోగపడేలా చూడండి. అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సూపర్ డీలక్స్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.